हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मी मोबाइल गनक हैंग अवुतुन्नट्लयिते लेकपोते एदैना अप्लिकेशन ओपन चेसिना एदैना ब्राउजर लो ब्राउजिंग चेस्तुन्ना सरे मी मोबाइल लैग अवुतुन्नट्टुगा मीकु अनिपिस्तुन्नट्लयिते ई रोजु ई वीडियो नेनु मीकु ओक 4 सूपर सेटिंग अयिते चेप्तानु। ई 4 सेटिंग्स गनक मी मोबाइल लो मीरु चेसुकुन्नारंटे मी मोबाइल योक्क हैंगिंग प्रॉब्लम नि मीरु साल्व अयिते चेसुकोवच्चु अन्नमाट। सो ई रोजु नेनु चेप्पबोये ई 4 सेटिंग्स कंपल्सरीगा मी मोबाइल लो चेसुकोंडि, मी पात मोबाइल कूडा ओक कोत्त मोबाइल लागा पर्फॉर्म अयिते चेस्तुंदन्नमाट। सो फाइनल गा ई 4 सेटिंग्स एंटि, ई 4 सेटिंग्स चेसुकुन्नट्लयिते मन मोबाइल योक्क पर्फॉर्मेंस విధంగా పెరుగుతుంది, హ్యాంగింగ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ అవుతుంది అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఎటువంటి హ్యాంగింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 4 సెట్టింగ్స్ ఏంటో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్లోని ప్లే స్టోర్లో అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క మొబైల్లో ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మీ మొబైల్ని కొనుక్కున్నప్పుడే బై డిఫాల్ట్గా అందులో ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఇందులోనే ఉంటుంది. ఆ సెట్టింగ్ మీరు చేసుకోవడం మర్చిపోయినట్టయితే కంపల్సరీగా మీ మొబైల్ హ్యాంగింగ్ లాగ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు అనుకుంటున్నారు కావచ్చు, అరే మొబైల్ హ్యాంగ్ అవ్వడానికి ప్లే స్టోర్కి ఏంటి సంబంధం అని చెప్పేసి, సంబంధం ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఒక చిన్న సెట్టింగ్ మనం ఆన్ చేయడం వల్ల మన మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ సెట్టింగ్ని మీరు ఇప్పుడు ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ పైన మీకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అని కనిపిస్తుంది, సింపుల్ దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అప్డేట్స్ అవైలబుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్ దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా నా మొబైల్లో నాకు తెలియకుండానే ఇది అప్డేట్ అయితే అవుతూ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ సగం అప్డేట్ అయిపోయింది. సో వీటి వల్లనే మన మొబైల్ అనేది హ్యాంగింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఈ విధంగా క్యాన్సిల్ ఆలని ఉంది కదా, దానిపైన నేను ప్రెస్ చేస్తాను. మీరు కూడా ఈ విధంగా క్యాన్సిల్ ఆల్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకు అప్డేట్ అలానే వస్తుంది కదా, అప్పటి వరకు మీరు ఈ విధంగా ప్రెస్ చేస్తూనే ఉండాలి. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు నాకు 6 అప్లికేషన్స్ అయితే అప్డేట్ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు నేను కనుక ఇక్కడ అప్డేట్ ఆల్ పైన ప్రెస్ చేసి మర్చిపోయినట్టయితే అవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూనే ఉంటాయన్నమాట. సో దీని కారణంగా నా మొబైల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, అలాగే నాకు తెలియకుండానే నా మొబైల్లో డేటా కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతానికి నా మొబైల్లో 6 అప్లికేషన్సే అప్డేట్ కోసం అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీ కేసులో మీ మొబైల్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కావచ్చు, అవన్నీ అప్లికేషన్స్ ఇక్కడ మనకు లైన్లో ఉంటాయి. ఒక అప్లికేషన్ తర్వాత ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అవుతూనే ఉంటుంది, అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో దాని కారణంగా మన మొబైల్ అయితే హ్యాంగ్ అవడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఖచ్చితంగా మీకు క్యాన్సిల్ ఆలని కాకుండా అప్డేట్ ఆలని కనిపించేలా సెట్ చేసుకోండి. దీనికోసం ఈ సెట్టింగ్ కోసం మీరు బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సింపుల్ ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి, ప్రొఫైల్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్లోకి రావాలి. ఇక్కడ మీకు నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో దానిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ చూడవచ్చు ఆటో అప్డేట్స్ యాప్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ మీరు డోంట్ ఆటో అప్డేట్స్ యాప్స్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు తెలియకుండా మీ మొబైల్లో అప్లికేషన్స్ అయితే అప్డేట్ కావన్నమాట. మీరు ఏ అప్లికేషన్ అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ని మీరు మాన్యువల్గా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మీరు ప్లేస్టోర్లో చేసుకోవాల్సిన ఫస్ట్ ముఖ్యమైన సెట్టింగ్ ఫ్రెండ్స్. దీనివల్ల కూడా మీ మొబైల్ యొక్క హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది ఎంతో కొంత తగ్గిపోతుంది. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లోనే ఉంటుంది. ఇక్కడ సింపుల్ నా మొబైల్ యొక్క సెట్టింగ్స్ని విధంగా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్లో బ్యాటరీ లేకపోతే డివైస్ కేర్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి బ్యాటరీ కేర్ కానీ ఈ విధంగా ఆప్షన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. నా మొబైల్లో మీరు చూసినట్టయితే బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని చెప్పేసి ఉంది. సింపుల్ దీనిపైన ఈ విధంగా నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఇటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు కింద చూసినట్టయితే నా మొబైల్లో ఆప్టిమైజ్ నవ్ అని వచ్చింది. మీ మొబైల్లో బూస్ట్ నవ్ అని రావచ్చు లేకపోతే వేరే ఏదైనా నేమ్ తోటి రావచ్చు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా ఆప్టిమైజ్ నవ్ పైన ప్రెస్ చేసి ఆప్టిమైజ్ అయితే చేయాలన్నమాట. సో కంపెనీ వాళ్ళు మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా ఆప్షన్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే 2 బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయాయి, వైరస్ స్కానింగ్ అయిపోయింది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే నా మొబైల్ యొక్క హ్యాంగింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అన్నమాట. మీరు చూడొచ్చు 2 బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ క్లోజ్ అని వచ్చింది, అంటే నాకు తెలియకుండానే నా మొబైల్ బ్యాక్గ్రౌండ్లో 2 అప్లికేషన్స్ రన్ అవుతూ ఉండే. ఇప్పుడు నేను ఇక్కడ ఆప్టిమైజ్ పైన ప్రెస్ చేయగానే 2 అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. ఒకవేళ మీ కేసులో మీ మొబైల్లో మీరు చూసినట్టయితే 2 కంటే ఎక్కువ మొబైల్స్ కూడా రన్ అవుతున్నాయి కావచ్చు. ఇక్కడ మీరు ఆప్టిమైజ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఆ బ్యాక్గ్రౌండ్ రన్ అయ్యే అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఆప్టిమైజ్ చేసుకోవడం వల్ల మీకు 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే మీకు డేటా మిగిలిపోతుంది, డేటా కంప్లీట్ కాదు, మీ బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వదు, అలాగే మీ మొబైల్ హ్యాంగ్ కూడా కాదన్నమాట. సో కంపల్సరీగా మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ ఇది. ఇక్కడ సింపుల్ డన్ పైన ప్రెస్ చేద్దాం, మనకు ఆప్టిమైజ్ అయిపోయింది, ఆల్ గుడ్ అని చెప్పేసి వచ్చేసింది అన్నమాట. సో మీరు కూడా మీ మొబైల్ని సెట్టింగ్ చేసుకోండి. ఇంతకుముందుకి ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా మనం 3rd సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3rd సెట్టింగ్ కోసం మీ మొబైల్లో మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాలన్నమాట. మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ని
విధంగా ఫిల్ చేసి అగ్రి పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ టూ సెట్టింగ్స్తో పాటు ఈ థర్డ్ సెట్టింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చేసుకోబోయే ఫోర్త్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఈ ఫోర్ సెట్టింగ్స్ ద్వారా కంపల్సరీగా మీ మొబైల్ యొక్క హ్యాంగింగ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైన చూడొచ్చు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. చివరి నుంచి థర్డ్ ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. కింద ఇక్కడ సింపుల్ స్కాన్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు మొత్తం స్కానింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే ట్రాష్ అయితే ప్రస్తుతానికి నా మొబైల్లో ఏం లేదు. ఒకవేళ మీ మొబైల్ ఇక్కడ ట్రాష్ కనుక ఏమైనా చూపించింది అనుకోండి, ఇక్కడ సింపుల్గా క్లియర్ ట్రాష్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ ఎస్ పైన ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. దీనివల్ల కూడా మీ మొబైల్ యొక్క హ్యాంగింగ్ ప్రాబ్లం తగ్గిపోయి పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది అనమాట. సో మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ చిన్న సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ నేను ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియోలో నేను అప్లికేషన్ యొక్క నేమ్ కూడా చెప్తాను. సో ఫైనల్గా ఇప్పుడు మనం త్రీ సెట్టింగ్స్ అయితే చేసుకున్నాం. మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ నుంచి మీకు ఇంప్రూవ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ఫోర్త్ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా చేసుకోండి. దానికోసం కూడా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నా సెట్టింగ్స్లోకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా మొబైల్లో కూడా అబౌట్ ఫోన్ అని ఉంది. సింపుల్ నేను దీనిపైన ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్ దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రస్తుతానికి అయితే నాకు బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉందన్నమాట. ఒకవేళ కొన్ని మొబైల్స్లో ఎంఐయుఐ వర్షన్ అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే వేరే నేమ్తో అయితే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే దీనిపైన మీరు 7 times ట్యాప్ చేయాలన్నమాట. 7 times ట్యాప్ చేసినట్టయితే మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కొత్తగా అవైలబుల్గా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నా మొబైల్లో కింద డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి వచ్చేసింది. నా మొబైల్లో అయితే విధంగా డైరెక్ట్గా కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్లో అసెసిబిలిటీస్లో ఉంటుంది, కొన్ని మొబైల్స్లో అడిషనల్ సెట్టింగ్స్లో లేకపోతే మోర్ సెట్టింగ్స్లో ఉంటుంది. మీకు ఎక్కడ దొరకకపోతే ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీకు సర్చ్ చేసినట్టయితే ఈ కొత్తగా ఎనబుల్ అయిన ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు సింపుల్ దీనిపైన విధంగా ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత మనకు కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ పైన మనకు ఒక బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ కంపల్సరీగా ఆన్ ఉండేలా చూసుకోండి. తర్వాత మీరు ఈ విధంగా కిందికి వచ్చేసినట్టయితే మనం ఇక్కడ చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సెట్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మన మొబైల్ యొక్క స్పీడ్నెస్ని పెంచడానికి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ 3 options అయితే ఆఫ్ చేసి పెడతామన్నమాట. సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు విండో యానిమేషన్ స్కేల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ అని ఒకటి ఉంటుంది, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ 3 settings అయితే ఇప్పుడు మీరు చేంజ్ చేయాలి. ఇక్కడ సింపుల్ నేను ఫస్ట్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు దీన్ని ఆఫ్ చేసి పెట్టినట్టయితే మీ మొబైల్ సూపర్ ఫాస్ట్ అవుతుంది. కాకపోతే మీకు అక్కడ ఎంతో కొంత ల్యాగ్ అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట. సో అందుకే మీరు దీన్ని మొత్తమే ఆఫ్ చేయకుండా ఇక్కడ 2nd option సెలెక్ట్ చేసుకోండి. 0.5x సెట్ చేసుకోండి. 2nd option పైన ప్రెస్ చేసి కూడా దీన్ని కూడా 0.5x సెలెక్ట్ చేసుకోండి. 3rd option పైన కూడా 0.5x సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 3 options మనకు 0.5x ఉండాలన్నమాట. సో ఇది మీరు చేసుకోవాల్సిన 4th setting ఫ్రెండ్స్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆ 3 settings చేసుకొని అదేవిధంగా 3rd option మనం అప్లికేషన్లో ఆ చిన్న సెట్టింగ్ చేసుకొని 4th option మీరు ఈ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే 100% సాల్వ్ అయిపోతుంది. మీరు మీ మొబైల్ని కొత్తగా తీసుకున్నప్పుడు ఏ విధంగా పర్ఫామ్ చేసిందో ఇప్పుడు మీ పాత ఫోన్ కూడా అదే విధంగా పర్ఫామ్ అయితే చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో మీ మొబైల్ కూడా స్పీడ్నెస్ని పెంచుకోవాలి, నా మొబైల్ హ్యాంగ్ అవుతుంది ల్యాగ్ అవుతుంది అన్నట్టు మీరు ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 settings మీ మొబైల్ ఒకసారి చేసుకొని చూడండి. కంపల్సరీగా పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది. సో ఫైనల్గా ఈ 4 settings ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.